नमस्कार वेलकम टू दिनंको जर्नलिज्म न्यूज़ कोनसागुतुन्न कोविड वैक्सीनेशन कार्यक्रमम शायंपेट मंडल केंद्रमलो प्राथमिक आरोग्य केंद्रमलो कोविड वैक्सीनेशन कार्यक्रमम जोरुगा कोनसागुतुन्नदी 45 संवत्सराल वयस्सुन्न वारिकी वृद्धुलकु ग्राम पंचायती सिब्बंदिकी पोलीस शाख सिब्बंदिकी प्रभुत्वम आदेशाल मेरकु कोविड वैक्सीनेशन इव्वडं जरुगुतुंदनी डाक्टर नागशिष्यकांत तेलिपारु। నేను డాక్టర్ నాగశిశికాంత్ వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాంపేట. మన కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా నిన్న 184 మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అందులో ఎస్ఐ గారితో సహా పోలీస్ సిబ్బంది మరియు పంచాయతీరాజ్ సిబ్బంది మరియు నార్మల్ సిటిజన్స్ 45 అండ్ ఎబో సిటిజన్స్ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ భాగంగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఏప్రిల్లో ప్రతిరోజు హాలిడేస్ లేకుండా ప్రతిరోజు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా శాంపేట మండల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, అందరూ 2వ దశ కోవిడ్ కొంచెం ఎక్కువ ఉంది, దాని ప్రభావం ఎక్కువ ఉండడం వలన వ్యాక్సినేషన్ ఒకటే మనకు మన ప్రాణానికి కావచ్చు, మన కోవిడ్కి రాకుండా అదొకటే మార్గం. కాబట్టి కోవిడ్ వ్యాక్సినేషన్ చేసుకోవాలని కోరుకుంటూ, అట్లనే మాస్క్, శానిటేషన్, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, వీలైతేనే ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే, మీటింగ్స్ కావచ్చు, పండుగలకు కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు పోవాలని, లేకుంటే అత్యవసరంగా అయితేనే వాటిని అటెండ్ కమ్మని చెప్పి మేము కోరుకుంటున్నాము. మాస్క్ కంపల్సరీ ధరించండి, అదొకటే ఇప్పుడు మాకు శ్రీరామ రక్ష. మాస్క్ ఇప్పుడు ఎట్లున్నదంటే, ఆల్రెడీ మా డైరెక్టర్ సార్ చెప్పినట్టు గాలిలో అది వ్యాపించే ఛాన్సెస్ ఉన్నాయి. మాస్క్ ఇంట్లో కూడా పెట్టుకుంటే చాలా మంచిది, మన ద్వారా మన ఇంట్లో వాళ్ళకు రాకుండా ఉండడానికి మాస్క్ ఎంతో దోహదపడుతుంది. అలాగే 2 గజాల దూరంతో ఉంటే ఎంతో మంచిది. నిర్లక్ష్యాన్ని వీడండి, మాస్క్ ధరించండి, కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండండి. థ్యాంక్ యూ. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ దాదాపు 300 పైగా ఇచ్చాము. కోవాక్సిన్ వచ్చేసి 40 డోసులు ఇచ్చాము. అంతకుముందు ఇది సాధారణ సిటిజన్స్కి, అంతకుముందు ఫ్రంట్ లైన్ వర్కర్స్ మరియు హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్తో సహా. హెల్త్ కేర్ వర్కర్స్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ డిపార్ట్మెంట్ కలిపి వాళ్ళకు ఒక 250 మంది దాకా ఇచ్చాము. మొత్తం దాదాపు 600 డోసెస్ ఇప్పుడంటే కంప్లీట్ అయింది. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాయంపేట యందు సుమారుగా 150 మందికి మేము కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు ఇవ్వడం జరిగింది. సరే, ప్రారంభంలో ఎవరు రాకున్నా కూడా ఇప్పుడు అవగాహన కొంచెం పెరిగి ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. రావాలి
ఇప్పటికే ఫ్రంట్ లైన్ వర్కర్స్ హెల్త్ కేర్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా మొదటి డోసు ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది రెండవ డోసు కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈరోజు మాత్రం మా దగ్గరికి 154 మంది అంటే అందులో సిటిజన్స్ ఉన్నారు, కొంతమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము చాలా పద్ధతి ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక సౌకర్యం కేటాయించి దాని ప్రకారంగా వాళ్ళని పిలుచుకొని లోపలికి 10-10 మందిని లోపలికి పిలుచుకొని వాళ్ళను ఒక అరగంట పరిశీలనలో ఉంచి ఇచ్చిన వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పరిశీలనలో ఉంచి పంపిస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరికి కూడా ఎలాంటి రియాక్షన్స్ కూడా లేవు, అందరికీ బాగానే ఉంది. ఇదే ప్రకారంగా ప్రతిరోజు కూడా ఈ ప్రకారంగా వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టకుండా మేము ప్రజలను కోరేది ఏంటంటే అందరికీ వ్యాక్సిన్ ఇస్తాం తప్పనిసరిగా, మాకు వ్యాక్సిన్ ఉన్నంత వరకు కూడా. కాబట్టి ఎవరు కూడా తొందరపాటు లేకుండా మంచిగా ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా వ్యాక్సిన్ తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. అందరూ వాడాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి.